చేయండి. అమ్మ మీ ప్రాబ్లం చెప్పండి. ఇది ఎలా మీరు ఇల్లు కట్టలేరా చెప్పండి. ఏంటి ఏం జరిగింది గట్టి చెప్పనా? ఎవరు రమ్మన్నారా? వాలంటీ ఎవడే ఒకసారి మీరు చూడండి. ఇది సీఎం గారికి అందేదాకా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇది సీఎం జగన్ గారికి అందేదాకా షేర్ చేయండి. ఇది దేవిపట్నం మండలం పజ్జులపది గ్రామం. అందులో సీఎం జగన్ అన్న గారు సంయుత పథకంలో 18,575 రూపాయలు 75 రూపాయలు ప్రతి ఒక్కరికి వేసారు. అయితే ఇందులో కొంతమందికి పడింది, కొంతమంది పడలేదు. అందులో ఇలా ముగ్గురు వర్షాల రమణ, వర్షాల మంగ, వర్షాల గంగ, ఇలా ముగ్గురికి 18,750 రూపాయలు పడింది. అందులో ఈరోజు వాలంటీ సుబ్రహ్మణ్యం కాళ్ళ దుక్కల సుబ్రహ్మణ్యం అనే ఒక వాలంటీ తీసుకెళ్లి వీళ్ళ దగ్గర 10,000 చెప్పిన మనిషికి అకౌంట్ లో 10,000 చెప్పిన తీసి వీళ్ళ ముగ్గురికి అకౌంట్ చేతికి 8,000 ఇచ్చి 2,000 తీసుకున్నాడట. ఏమ అంతేనా? మీరు నిజం చెప్పండి. ఆ 2,000 ఎంత తీసుకున్నారని అడిగితే సార్కి ఇవ్వాలా, రేపు 500 ఇవ్వాలి, ఈ రోజు 2,000 తీసుకున్నాను, రేపు 5,500 ఇవ్వాలా, 1,500 సార్కి ఇవ్వాలని చెప్తున్నారు. ఏమా మీరు చెప్పండి. అదిగో మామూలు అని చెప్తున్నాడట. మరి జగన్ గారము ఆఫీసర్ దగ్గర లంచం తీసుకుంటున్నారని ప్రతి గ్రామంలో వాలంటీర్లు పెట్టాడు. వాలంటీర్లు పెట్టి ప్రజలకి ప్రతి పథకం కూడా ప్రభుత్వం ద్వారా నేరుగా ఇంటికి అందాలని, వాళ్ళ కాళ్ళకడక చేతులకు అందాలని, ఒక ఆఫీస్ చుట్టూ తిరగకూడదని వాలంటీర్ ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి జగన్ గారు ఇలాంటి పనులు చేస్తుంటే మధ్యలో వాలంటీర్లు మరి ఇలాంటి ఈ రకంగా ప్రజల్ని అమాయక ప్రజల్ని ఇలా దోషితం చేస్తుంటే రేపు పొద్దున్న ప్రభుత్వం యొక్క విధానం, ఆ యొక్క ఆలోచన, రిమార్కు ఇలాంటి వాలంటీర్ల ద్వారా చెడ్డ పేరు రావడం జరుగుతుంది. దానివల్ల మీరు సీఎం గారికి అందేదాకా కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఏమా అంతేకాదు, 2,000 తీసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు షేర్ చేయండి అమ్మా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.